టైం పదవుతుంది. ఒక్క స్టాప్ కూడా టైంకి రాలే. టైంకి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. సెన్స్లెస్ ఫెలో. ఒక్కరికి టైమింగ్ సెన్స్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది? సార్ మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి. మేము కూడా జీతాలు కొద్దిగా లేట్కి ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు? మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేట్గా ఎందుకు వచ్చారంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్. ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. మార్నింగ్ సార్ వచ్చారా అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు కానీ ఆఫీసులో మాత్రం ముందుండరే పనిలో మాత్రం వెనక ఉంటారు సార్. ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ మీనాక్షి నీ వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళావు అందుకే లేట్ అయింది. ఆవిడ తిడితే మీరు ఎందుకు వెళ్ళారు? అంటే రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిడితే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. అయ్యి బాబోయ్ బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు
నాలుగు పీకొచ్చే వరకు లేట్ అయ్యింది సార్. మీ ఆవిని కొట్టావా? అవును సార్. ఏ చేత కొట్టావు? ఈ చేతను కొట్టాను సార్. ఆర్ఆర్ వేసుకొని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, నా దగ్గర చాలా తీయడానికి వచ్చావు, నువ్వు వెళ్ళి పని చేయపా. ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టీ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. ఇది టీయా? అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్లో మరగబెడితే ఉంటుంది మమ్మీ. ఇది టీయా అమృతం అని అనరా తాగే వాళ్ళు? అదే టీ పెట్టే విధానం అంటే. మీరేంటందరు నావంక చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్నా? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మావిడే పెడుతుంది. సరే అనరేంట్రా? సరే అనంటా ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? మీ ఆవిడే పెడుతుంది సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవేం సార్. నాగేశ్వరరావు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నీ నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడతా సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి శిక్షణ ఉంటే చాలు. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితాలలో నుంచి వచ్చిన ఈ మాటలు. అంటే ఇంట్లో మావిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న? నా ఫోన్ పట్టుకోవాలంటే మావిడకి వణుకు 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 అంతే. సరే అనండి, టైం కి సాలరీ ఇవ్వాలా వద్దా? సరే సార్. ఏంట అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరికేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు అది. అంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? వేడి నీళ్ళలో ఇంత సరిపేసి ఒక నిమ్మకాయ వేసి బ్రష్ తో రుద్దితే దీన్ని మమ్మీ ఎంత మరకనే సపకన వెళ్ళిపోవాల్సింది. చీర ఉతకడం ఒక కళ లలిత. అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? చచ్చే నో, పెళ్ళైన దగ్గర నుంచి స్టిల్ నో. మా ఆవిడ ఉతుకుతుంది చూడండి, అంత కన్ఫిడెంట్ వాడతాడు. సరే అన్నారేంట్రా? సాలరీ చూద్దాంట్రా మీకు. సరే సార్, సరే సార్, మీ ఆవిడ ఉతుకుతుంది, మీ ఆవిడ ఉతుకుతుంది సార్. పంచే చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, చూడొచ్చు కదా. ఏంటి నారాయణ రావు గారు, ఇది రోజు మీరు మాటి మాటికి ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతారు ఎందుకని? ఏం ఫలితం ఉంటుందేమో అని. మీరు ఎన్ని సార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు, వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణ రావు గారు, ఇంట్లో ఏం సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఏంటండి, ఏంటి ఆనందరావు గారు, ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగంతో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్, దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదరా, నాది. చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లోమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లోమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు. వెళ్ళండి పని చేయండి. ధోని సిక్స్ కొట్టాడు, ధోని సిక్స్ కొట్టాడు.
నాగేశ్వరరావు గారు ధోని మళ్ళీ సిక్స్ కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని సిక్స్ కొట్టాడని 1000 రూపాయలు పందెం అండి. కొడతాడు ధోని సిక్స్ కొడతాడు అంటే ధోని అవుట్ అవుతాడా నాది 5000 పందెం రా. డాక్టర్ ఆఫీసర్ క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు. ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాడు రా. నేను పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే 1 గంట చేస్తేసా సారా. అమ్మ లలిత ఏం కూర? వంకాయ. ఏది వంకాయనా? ఈ వంకాయ ఎవరు వండుతున్నారు? మన ఇంటి వైపు చూడాలి లలిత. అదే లలిత కూర వండే విధానం. అంటే ఏంట్రా ఇంట్లో వంట వార్పులని నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మా ఆవిడ వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడొద్దును. నేను వంట ఇంటి రూమ్కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండి రా, మాట మాటికి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నా చుట్టూ తిరిగిన మారినా మీరు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. దూర తీరింది అలాగి. ఏంటి నాగేశ్వరరావు గారు ఇది? మనం కలిసి ఉందామంటే వాళ్ళ కలవరేంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్నే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నానండి. లలిత కాస్త పేరు చూడవే. నాగేశ్వరరావు గారు మీరు మంచి సింగర్ అంట కదా. ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా, పాట పాడాను సార్. ఆకాశ దేశానా ఆషాడ మాసానా మెరిసేటి ఓ మేఘమా విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ బార్ పేరేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాం సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీక్తున్నారని రా, పెంచాలి మీకు జీతాలు. వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా? ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా ఏం మనుషులరా, దరిద్రులారా. ఎక్స్ట్రా జబర్దస్త్ సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాందికం. పొద్దున్న ఎవరికో ముచ్చట లేచా నాయన? అదే మొక్క, ఒక పూ లేదు, ఒక కాయ లేదు. మగ మొక్కలు, మగ మొక్కలు. మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకుండదు, పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేని మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతేందుకు? బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. మేడంకి అన్ని తెలుసు. చూస్తాం చూస్తాం, ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు. నువ్వు చూసి చూసి నువ్వు ముసలిదాని అవ్వడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకులా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైం కి మోగుద్ది. ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో చేసుకున్నా చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. చూసావా,
నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్కిల్లేమో వైలెంట్ గా ఉంది. నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఒంట్లో ఉండకూడదు అని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి నా ఇంటి ముందు నుంచి కొంగ కాలేసుకొని చప్పటప్ప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు పడ అర్థమైందా? రెస్మి పంపించిందా నీకు? అక్క సీన్ లేదులే. ఒక మగారు నిగ్రంగా ఉంటే చాలు వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా ఇదిగో నన్ను చూసినా నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరు నోట్లో కారం వేసి కొడతా. ఒక్కడే వంగుని ముగ్గేసుకోపోతే అదేది నన్ను పెళ్లి చేసుకుంటా, ముగ్గేది నేనే వేస్తాను కదా. వంగోడానికి ఇబ్బంది ఉందని నేను తెలుసుకున్నాను అనుకో, జీతాంతా నీ దగ్గర వంగవలసి వస్తుంది. నేను అప్పుడు వంగోడం కంటే ఈ వంగోడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంత రుచి పచి ఉండాలి. ఏ రుచి లేని పచి లేని జీవితం ఎందుకు? అదే చాలా మంది మగాలు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటున్నాడేంటి? ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనసూయ రంగంలో దించాల్సిందే. నాకే పడలేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ మాట వింటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో, చూసుకుంటే నీకంటే నా మొహం అందంగా ఉంటది. చచ్చిపో రే, చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. నీ ఇంట్లో దాగుంటే దాగున్నానన్న విషయం నా భార్య వస్తే చెప్పక. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు, పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నా. కలికాలం ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడ్ ఇరండి సార్. అడుగుతున్నా వీడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికి వస్తాడుగా, వస్తాడు చెప్తా వాడి సంగతి చెప్తా. అరే దరిద్రుడా, మీ ఆడ లోపలికి వెళ్ళిపోయింది, బయటకు వచ్చి చావు. ఏంటి రామరాజు వద్దురా వద్దురా అన్న, జీవితానికి తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడెలా తయారైంది? ఆ దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? పెళ్ళు కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా, అదే నా చివరి నవ్వు బాబా. ఆరంగుడు అలా తాళి ఆరడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా. అమ్మ పెళ్లి కాని వాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒక్కసారి ఎలా వణుకుతున్నాడు. తొందరగా వెళ్తే కోటింగ్ లేదైతే డబుల్ కోటింగ్ బాబా. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు. ఇప్పుడు ఇరుకొని తెచ్చాడు బయటికి రావడం, నానా తంటాలు పడుతున్నాడు. అందాజ్ బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. బా నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు నీ కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తా. సరిపోబోయేవాడి కోసం మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవరైనా సంతోషపడతాడు, కానీ ఇలా మౌనం పాటించడు. అర్లే ఇగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. ఆహా అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురుకర్ర కాదు. పెళ్లి పత్రిక నాకు విసురు కర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు, కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నాను సంగతి మర్చిపోతున్నావురా నువ్వు దరిద్రుడా. పిల్లవని ప్రపంచంలో అందరూ ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా,
మనిషి జీవితంలో మూడు బాలుంటాయిరా. బాల అవునరా. మొదటి బా బాల్యం, ఎంత అందంగా ఉంటుందో. రెండో బా బ్యాచులర్ జీవితం, స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది. మూడో బా భార్య. సర్లే చెప్పొచ్చా గాని ముందు కార్డు ఓపెన్ చేసి చూడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత, చదవకపోతే ఎంత. ఈ కార్డు ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. ఈడు ఏడు ఎటెళ్ళాడు? అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా, కూర్చుంటాడు. వాడు అడిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు, అరికాలు నుంచి ఆయన తోడుకు సర్రు కాలుంది. ఏడు ఏ తొరలకన్నా రాత్రి ఇంటి తొరలకే రావాలిగా. వస్తాడు చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు, మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ. వెళ్ళిపోయిందావా? ఏంట్రా ఈ గెటప్పు? కాలేజ్ రోజుల షర్ట్ మీద మరక పడితే షర్ట్ చించి అవతలేసేవాడి, ఇప్పుడు షర్ట్కు ఇన్ని బొక్కలే, ఒళ్ళంతా వాతలే, ఏంట్రా ఇది? కాపురం అన్న తర్వాత ఇవన్నీ కామన్ బా. సరిద్దుడా, ఎక్కడ చచ్చావురా నువ్వు? అలవాటైపోయి తుడుచుకోడు, రోజు మొంగడు కొనుక్కుంటూనే వస్తుంది. నువ్వు కనీసం మొంగ కడుక్కునే వస్తావు. పాప వస్తలేవా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణా దయా జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళు కాదు, ఇప్పుడు మా మగవాళ్ళు కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో సెట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమో నా భయం. అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టి ప్లేట్ లో పెట్టానండి. అరే ఓ నలిగి పారిపోతానంటే మీరు కోపం తెచ్చుకొని ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా, ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టెళ్ళిన రాత్రి ఇంటికి వస్తాడు, ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లో తినిపిస్తా వాడికి, కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది బయటకు వచ్చి చావు. ఏంట్రా ఇది కాపురం అన్న తర్వాత ఇదంతా కామన్ బా. కామం కామ అని చెప్పి జీవితాన్ని కామ పెట్టుకున్నావురా దరిద్రుడా. కామన్ అంట కామన్. ఒకసారి షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిగిపోయేలా కొడతావే, నా పాపం తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. నేను చినిగితే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండిరా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారా? దరిద్రులారా, లాస్ట్ వయసులో పుణ్యమైన దక్కుంది దరిద్రులారా. టీవీ చూస్తున్నా యువతులారా, చూసారుగా వాళ్ళని, పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది, కానీ ఒక్క పిల్లల పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. జీతమే కాదక్క, అసలు జీవితమే ఉండదు. అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతాం వాళ్ళకి ఏం తెలుసక్క. అసలు మన కష్టం విలువేంటో మూలను నా చేపురుకు తెలుసు, ఇంట్లో నా తడిబట్టకు తెలుసు, ఒంటికన్న మసుకుంటకు తెలుసు, సింకులో ఉన్న గిన్నెలకు తెలుసు. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. రోజక్క, నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైందే? పొద్దున్నే ఇల్లు ఒడుస్తుంటే కాలు జారి పడ్డానండి. 10 సంవత్సరాలు నా కాలు జారో, కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు.
ఇల్లంటే ఇంత చిందరవందరగా ఉంది. అదేనండి, ఇల్లు ఊడుస్తుంటేనే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చోలే, ఊడ్చేస్తాలే కూర్చో. చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఊడ్చినందుకే నడుం పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడని గుర్తించారా మీరు? నా మీద జాలి పడుతున్నా, సెటర్ వేస్తున్నావే? అబ్బా, నేను ఎందుకు సెటర్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. బట్టలు ఎప్పుడు నానబెట్టా? ఇవి నానబెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే ఈ రోజు ఉతుకుతాం అనుకున్నా, కానీ లోపే కాలు జారి పడ్డా. సరే ఇప్పుడు ఎలా బట్టలు? పర్వాలేదులేండి, నేను ఉతుకుతా. సరే వెళ్ళే వదిలే కూర్చో, నేను ఉతుకుతాలే. నేను వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను, ఉండు. వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. నీలాగే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చిపడిపోయాయని. సరేలేండి, ఎందుకంత కోపడతారు? ఆ పక్కన పడండి, లేచిన తర్వాత నేను. దుబ్బకే నువ్వు అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్ డైలాగ్ మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్త అయినా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి. మీరు బాధపడితే ఇన్ని బాధలు మాకెందుకు ఉంటాయిలే గాని. వంట ఏం చేసావు? నేను ఎక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు ఆపు కాలు జారి పడిపోయావు. సర్లే హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా రెండు హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నా అన్ని బిర్యానీ దొబ్బితున్నావు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదా అంటున్నావంటే? అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట? అయ్యో, నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానంటే సరే పడుతూ వేస్తా నేనే వంట. వదిలే వదిలే కూర్చో కూర్చో, నువ్వు పడద్దు లేవద్దు అది అంటలేదో నేనే పడతా. సరే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదా అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగాని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే దానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గిపెట్టలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండిందనుకో మొగాళ్ళందరూ మారి మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెలు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుల దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికే బంగారు అదేంటి? కళ్ళలో ఒక మీనింగ్, మీ మాటల్లో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. అలాగే డాక్టర్ గారు, వాట్ హ్యాపన్? మావిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. వన్ సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతలు రెండు బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారు లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? అన్ని రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోదు. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో, జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్.
మూడు నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది బంగారు. అయ్యగారు అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. పని మనిషి ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. ముందు కిచెన్ లో పనిచేయమంటారా బెడ్రూమ్ లో పనిచేయమంటారా? కిచెన్ లో కంఫర్టా బెడ్రూమ్ లో కంఫర్టా? బెడ్రూమే కంఫర్ట్ అయ్యారు. బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి, కానీ పని మనిషి అందంగా ఉందా లేదా అని చూడకూడదు బంగారు. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి తుడుచుకుంటాంలే, కానీ నువ్వేదో పనుంటే చూసుకో. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. వచ్చినంత వరకు ఇంత లడలడ వాగింది, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శబ్దమే రావట్లేదు. ఏం జరుగుతుందో లోపల? అయ్యగారు లోపల హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ అండి. ఇంగ్లీష్ కూడా వస్తుందా? ఎందుకు తమిళ కూడా ఇరుక్కం. అబ్బా ఏసినా చూసినాం గాని మండుతుందా బంగారు? ఏంటి సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయడానికి కాల్ చేశారు. మళ్ళీ ఇదే ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగా పనిచేసేది కాదు, సడన్ గా ఎలా పాడైపోయింది? పనిచేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్ బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీడు రిహార్సల్ చేస్తున్నాడా రీప్లే చేస్తున్నాడా నాకేం అర్థం కావట్లేదు. సార్ మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు. అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దునకల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దునకల్లా ఏసీ పని చేస్తుంది లేదో? ఏమర్థమైంది? ఆ కొబ్బరి పోతుంది నువ్వే అని అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేము తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారి అలా చెప్పమని చెప్పాను డాక్టర్ గారు. నేనే నీకేం పడిపోలేదు, నువ్వు ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు, అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు, మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు. పెడితే మామూలుగా ఉండదు, టార్చర్ మైండ్ పని చేయదు మీకు. ఓపెనింగ్ లో మీ అక్కకి ఏదో చెప్పావు, ఎండింగ్ లో ఏదో చెప్పు. తప్పదా? తప్పదు బంగారు చెప్పు. అక్క కావాలంటే మనం నాలుగు చీటీలు వేసుకుందాం, కానీ ఇలాంటి చిట్కాలు మనకు వద్దక్క, క్షమించక్క. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదం. కేక్ కట్ చేయి. అబ్బో పిల్లికి భిక్షం పెట్టను ముకుందరావు, సడన్ గా ఈ బర్త్డే పార్టీ ఏంటో? నా కొడుకు బర్త్డే కాబట్టి చేస్తున్నా. అబ్బో కొడుకు బాడు పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చారా కొడుకు? అవును. అసలు నేను గుర్తున్నానా మీకు? నువ్వు గుర్తున్నావు కాబట్టి వాడు పుట్టాడు. అలాంటి ఖర్చు లేని పనికి ముందుంటారు, సడన్ గా ఈ ఖర్చు ఏంటో? ఎందుకు ఇలా మాటలు ఖర్చు చేస్తారు మీరు? మాటలు ఎందుకు ఇలా ఖర్చు చేస్తారు? నిజంగా చెప్తున్నాను, మగుని డిగ్రేడ్ చేయాలన్నా మగుని డిహైడ్రేషన్ గురి చేయాలన్నా మీరేనే. అసలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఈ ముకుందరావు ఏమో కాళ్ళని కాళ్ళ మీద పడి తింటున్నాడు, కానీ ఒక్కరిని భోజనానికి పిలవడు. ఒక్క రోజు ఇంట్లో ఫంక్షన్ చేయండి, కాళ్ళు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నీ ఏడుపు ఆపాలని చెప్పి ఈ ఫంక్షన్. అక్కడ వెళ్ళు, వార్చించాలి కానీ తీసుకెళ్ళు, వచ్చే గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటాను. ముత్యాలరావు. ముకుందరావు వచ్చావా? వచ్చాను రా. ఒకసారి గిల్లు. ఎందుకు రా? ఒకసారి గిన్నె. ఏమైంది రా ముత్యాలరావు? బకాసుడు
భోజనం తింటాను అన్నది నిజం, బకాసురుడు పిలిచి భోజనాలు పెడతాను అన్నది ఆశ్చర్యం. నాకే కాదురా నువ్వు పిలిచి భోజనాలు పెడతావు అంటే కాళ్ళే కాళ్ళే వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉందిరా. రే సతీ సమేతంగా రమ్మన్నాను, ఒక్కడే వచ్చావు? మీ చెల్లికి ఏదో పన్నుండి రాలేదురా? పన్నుండి కాదురా, నా ఇంట్లో ఉన్న బియ్యం మీద నా చెల్లి పేరు రాసలేదు కాబట్టి రాలా. హ్యాపీ బర్త్డే రా బంటి. థాంక్ యూ అంకుల్. గిఫ్ట్ తేలేదా? ఇదేంట్రా డైరెక్ట్ గా గిఫ్ట్ తేలేదా అని అడుగుతున్నాడు. ముకుందరా కొడుకు కదా, మూలాలు ఎక్కడ పోతాయి? ఉచ్చారావు అంకుల్, గిఫ్ట్ తేలేదా నేను అడుగుతున్నాను. అరే బంటి, సంస్కారం ఉన్నవాడు గిఫ్ట్ తెస్తాడు, సంస్కారం లేనివాడు ఇలా ఊపుకుంటూ వస్తాడురా. మనం అడగకూడదు రా, అది మన సంస్కారం. అర్థమైందా? ఇది పోటాడు తిట్టాడు అర్థం కాలే. ఏదో లేరా, భోజనాన్ని పిలిచాడు కదా పదా. కొంతమంది గిఫ్ట్ లేకుండా ఊపుకుంటా వచ్చేస్తారు ఎందుకు? ఆంటీ అంకుల్ నాకు నచ్చలే. అరే బంటి, అలా అడగద్దురా, ఆవిడకి నచ్చాడు చేసుకుంది, నీకు నచ్చలేదంటే ఆవిడని వదిలేస్తుందా? వాడిని వదిలేస్తుంది నన్ను చేసుకుంటుందా? చెప్పు చెప్పు, అలా అడగద్దు. అరే బంటి, మన కాళ్ళ ప్రెసిడెంట్ రా. హ్యాపీ బర్త్డే నాన్నా. డాడీ పైసాకి పనికిరాడు గాడి, ప్రెసిడెంట్ అయ్యారు అన్నారు, ఇతనేనా? ఆ ప్రెసిడెంట్ వేరు, ఈ ప్రెసిడెంట్ వేరు రా బంటి. అతను ఇతను ఒకటే. అరే వేరే చెప్తున్నానా? అతను ఇతను ఒకటే. అరే గాడి తప్పి మామూలు పక్కన బాబు. ఆ పైసాకు పనికిరాని ప్రెసిడెంట్ నేనే, సరేనా? హ్యాపీయా? హ్యాపీ. నేను చెప్పాను కదా నువ్వే అని, నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. దరిద్రుడు కన్ఫర్మేషన్ చేసేంతరు కొదలడు. శ్రీనివాసరావు వచ్చారా? ఓ ఫ్యామిలీతో వచ్చారు, ఎంత సంతోషంగా ఉందో. రండి రండి, వాడిని విష్ చేయండి. సరే అందరు వచ్చేసారుగా, భోజనం చేద్దాను. పదండి. శ్రీనివాసరావు గారు, ఏంటి సార్ అందరు ఫంక్షన్ లో పాయింట్లు యూజ్ చేసుకొని తింటారు, నా ఫంక్షన్ లో ఏంటి టైట్ గా లూజ్ చేసుకోండి సార్. లూజ్ చేసుకోండి. కుమరావు గారు స్వీట్ అదిరిపోయిందండి. అవునా? ఇంకోటి వేసుకోండి ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొంతమంది గిఫ్ట్ లేకుండా సిగ్గు లేకుండా తింటారు ఎందుకు? సిగ్గున్నారు కొంచెం అన్నా. ఒరే బంటి, సారీ అన్నయ్య, ఏమనుకోవద్దు, చిన్న పిల్లడు. ఇదేట్రా, 12 ఏళ్ళకి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడు. తండ్రి రా కొడుకురా. రష్మి గారు ఇదిగో మీరు కూడా తినండి, ఫంక్షన్ కి వచ్చారు, ఒక మాట కూడా చెప్పుకున్నా ఇచ్చా. అరే బంటే బంటే, ఇట్రా బంటే, ఒక స్వీట్ తీసుకొని రోజా గారికి ఇచ్చేసి రా. గిఫ్ట్ ఇవ్వకపోతే ఆ లడ్డు అక్కడ పెట్టేస్తారా బంటి? వచ్చాయి నువ్వు ముత్తాడు గారు, ఎలా ఉన్నాయి భోజనాలు? భోజనాలా? భోజనాలా? పంచభక్ష పరమాన్నవారు అన్నదాత సుఖీ భవ. ఓకే, అందరు లైన్ లో వచ్చి ఆ చదివింపు లేరు, చదివించేయండి. ఇంకా తిన్నారా? తిన్నా. అవునా? తిన్నప్పుడు చదువు పిల్లలు చదివించాలి. నువ్వేదో ప్రేమగా పిలిచావు, మేము ప్రేమగా వచ్చాం అంతే. అరే పదండి పదండి పదండి, ఎక్కడికి కాలు ఇరగొడతానే అనుకుంటున్నారు. అందరు లైన్ లో వచ్చి కట్నాలు చదివించండి. ఎంత చదివించాలి చంద్ర? మినిమం మనిషికి 500. బట్ చాలా రీజనబుల్ గా ఇచ్చి అడుగుతున్నావే. నువ్వేదైనా ఫంక్షన్ కి వెళ్తే ఆశీర్వాదాలు ఇస్తావు, మేమేమో డబ్బులు చదివించాలా? ఆశీర్వాదం ఇవ్వడం నా వంశాచారం. మా డబ్బులు తీసుకోవడం నా ఆచారం. లైన్ లో చదివించండి. పాజిటివ్ గానే పెట్టుకుంటాడు. 100 రూపాయలు ముష్టి ఇస్తున్నారా? ముష్టి ఇస్తున్నావు. అందా నువ్వు ఎంత అరిచిన 500 రూపాయలు కూడా తగ్గదు.
అది అన్యాయం ముకుందరావు. ఆ న్యాయం అన్యాయం నాకు తెలుసు లేదు. ప్రెసిడెంట్ గారు 600 మీ గిఫ్ట్లు ఇచ్చాం కదండి. గిఫ్ట్లు వాడి వాడి నాకు నాకే. ఏం చేయమంటారు ముత్యాలరావు గారు? నేను ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా 500 తీసుకున్నాడా? 2 లడ్డూలు ఎక్కువ తీసుకున్నావని చెప్పి 100 ఎక్కువ తప్పాడండి. 600 బొక్క. ఎంతమంది? 4. 2000. ఆ పాప ఎవరు? మా పాపే. మరి 5 నుండి 4 అంటావే? ముకుందరావు పాపది ఏం తింటుందని? ఏం తింటుంది అని నాకు సంబంధం లేదు. తలకు ఒకటి. తల ఎన్ని తలలు ఉన్నాయనేది నాకు సంబంధం. అర్థమైందా? అది కూడా తలనే కాదా? ఇదే 500. పాప ఏం తింటదంట? కన్నప్పుడు తెలీదా? దరిద్రుడు. అరే ముకుందరావు నా దగ్గర డబ్బులు లేవురా, చూడు పర్స్ అంతా ఖాళీ ఉంది, రేపు ఏటీఎం లో డ్రా చేసి ఇస్తానే. ఒక్క నిమిషం ఉండు, ఆ కార్డు ఇది. కేపింగ్ మిషన్ కూడా పెట్టావా? మనిషి అంతా ఉంటుంది, మానవ తోడరా. ఏటీఎం పిన్ కొట్టు. నీది మీ ఇద్దరే బ్యాలెన్స్ ఉన్నారు, రా రండి. ఇదిగో నా 500. దరిద్ర నీలాంటి దేశానికి ఒక్కటి ఉంటే డబ్బులు. నువ్వు ఇన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి వెనకెళ్తున్నప్పుడే అర్థమైంది దగ్గర ఏం లేదని. నా దగ్గర 500 ఇవ్వు. రేపిస్తా. రేపా? ఇప్పుడు లేవా? ఆ ఇస్తారా? లేదు. నా ఇంట్లో నేను తిన్న గిన్నె ఎత్తివాడుగా, కాళ్ళు వాళ్ళు తిన్న కంచాలన్నీ ఆకలన్నీ ఎత్తించారు నా చేత. అరే బంటి లడ్డు అని పెట్టావు రోజా గారు, ఒకటే ఒకటే. అరే కారు తీసుకో, 500 తీసుకోండి రాపో. సెలబ్రిటీ ఎక్కువ ఇవ్వాలి. మీ లడ్డు మీరు తీసుకోండి, మాకు అకౌంట్ లో ఇస్తారులే మేడం. పేటిఎం లో ఇస్తారు. పేటిఎం లో అకౌంట్ నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మిగిలింది నువ్వే. నువ్వు కాలేరు కొట్టడం చూసి భయపడి ఆగిపోయింది. నా దగ్గర డబ్బులు లేవు, మీరు పెడితే తిన్నాను అంతే, నేను ఫంక్షన్ కి రాలేదు. పెడితే తిన్నావు, నా దగ్గర డబ్బులు లేవు, తిన్నప్పుడు ఆ మాట లేదే. నేను ఫంక్షన్ కి రాలేదు, మీరే వచ్చి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా? లేవు. గిన్నెలు కడుగుదా. ఏమండి, నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేశావు. అయితే డీ ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీ కాఫీ కొట్టు ముందు పో. డీ ప్రోగ్రామ్ కి వెళ్తుందా? డీ ముఖంది. హలో హలో, ఎక్కడ ఉన్నావురా? జూలో ఉన్నా. జూలో ఉన్నా? ఓ ఇంట్లో ఉన్నావా? అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంత ఉంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్నా బొద్దింకకు భయపడతావు? ఇంత ఉన్నా మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? నీకు తర్వాత భయపడతారు కానీ ముందు బొద్దింకం తీసే. బొద్దింకం తీసి పారేసినట్టు పారేస్తున్నాడు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. ఏంట్రా, తాజ్మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది, నిన్న రాత్రి పుస్తకం చూపించినాయిగా చెప్పాను నేను, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండు ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నా. చెట్టును బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే, తెలివిపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానే అనుకుంటున్నావు నాన్న? ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి? 4. 4 ఏంటి? 6 కరెక్టే రా, ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. ప్రతి మగాడు పెళ్ళాన్ని పరమేశ్వర చూస్తారు, పని మనిషి కాదు, పెళ్ళాం అంటే ఇంటికి వెలుగని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా?
మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులు అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలివికి ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మండే మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తుందో చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి, వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే, తింగరి ముఖం దానా? చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ధనం అన్న మూట, జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి, నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూట తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మ నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్నపైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా, సచ్చినోడా. లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్లి గొప్పదని గుర్తుపెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్న. ఈ రోజుల్లో మగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతగాని తరంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. 70s లో పిల్లలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పిల్లలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారా మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు, కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం, ఏం చేస్తాం? నాన్న ఏంట్రా, ఆరోగ్యంగా ఉండాలంటే మూడు సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ వన్, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ టూ, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ త్రీ, పెళ్లి చేసుకుంటా. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది. ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషి మనిషిలా ఉంటాడు, వాణి తత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ఇది నీకు కొద్దిగా ఓవర్ కనిపించట్లే? ఓవర్ కనిపించినా చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న, పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాక ముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు, పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? అనుభవం వినోదిని. పెళ్ళే ఒక అగాధం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే, పెళ్ళే లేకపోతే జండి మామ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలోగ్రఫీ సెల్ఫీ. ఏంటి సాడిజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం, నిజం. నువ్వే కాదు, మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్, ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళిపోయింది. అదే అవుద్ది. ఎందుకు?
ఎదురు తిరిగిద్దంట ఎదురు తిరిగితే హలో బాయ్స్ అన్నా ఇదిగో నీకు 200 థాంక్స్ అన్న ఇదిగో 200 అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా థాంక్యూ అంటే వినోదిని ఇదంతా నువ్వు ఆడిన డ్రామానా హలో ఆగు హలో భర్త టార్చ్ లైట్ లాంటోడు కొంతవరకే చూడగలడు భార్య శాటిలైట్ లాంటిది ప్రపంచం మొత్తం చూడగలదు నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి